ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి। ఈ రోజు వచ్చి మన వీడియో ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో డిప్రెషన్స్ గురవుతున్నారు ఏజ్ తో సంబంధం లేకుండా। సో అటువంటి వారి గురించి ఒక మంచి వీడియోతో నేను ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను। ఏంటంటే డిప్రెషన్స్ కు గురైనప్పుడు మనం నేచురల్ గా ఇంట్లోనే ఉండి మనం రిలాక్స్ ఎలా అవ్వాలో ఈ రోజు మీకు నేను వీడియోలో చూపిస్తాను। సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి। చిన్న లేకుండా పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు। ఎంతవరకు అంటే ఏదో ఒక ఇంట్లో సమస్యల వల్లే కానీ చదువుల వల్లే కానీ ప్రతిదానికి మనం భయపడిపోతూ ఉంటున్నాం। మన మీద మనకి అంటే స్టామినా ఉండట్లేదు, మనం తట్టుకునేంత ఓపిక ఉండట్లేదు, భయపడిపోతున్నాం ప్రతి క్షణం కూడా। ఏదైనా చిన్నటికి కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాం, ఎగ్జైట్మెంట్ అయిపోయి మనకి నైట్ టైం చాలామంది నిద్ర పట్టక చాలామంది బాధపడుతూ ఉంటారు। సో అటువంటి టైంలో ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు నిద్ర పట్టనప్పుడు చాలామంది ఏంటంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్కి గురవుతూ ఉంటారు। సో డైలీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అనేది కరెక్ట్ కాదు కదా, కానీ డైలీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోలేదే నిద్ర పట్టదు, కానీ ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు। సో న్యాచురల్గానండి, న్యాచురల్గా మీ డిప్రెషన్స్లోంచి మీరు బయటకు రావాలంటే మీకు నైట్ మంచిగా నిద్ర పట్టాలి అనుకుంటే నేను ఒక సింపుల్గా మీకు వెంటనే రిలీఫ్ ఇచ్చేది నేను ఒక ఆయిల్ చెప్తాను। నీకు ఆయిల్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, మీకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను। అలాగే మనం ఏదైనా డిప్రెషన్స్లోకి వెళ్ళినప్పుడు మనతో ఎవరైనా మాట్లాడితే బాగుండు అనుకుంటాం, మనకు నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడితే చాలా కూల్ అవుతాం, చాలా రిలాక్స్ అవుతాం। సో డైలీ వాళ్ళు వచ్చి మనల్ని కూల్ చేయాలంటే మన పక్కన వాళ్ళు ఉండరు కదా, సో వాళ్ళు వచ్చి అస్తమానం మనల్ని ఓదార్చాలన్నా కూడా కుదరదు కదా। సో అస్తమానం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనమే న్యాచురల్గా ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను। సో లెవెండర్ ఆయిల్ మనకి అంత బాగా యూజ్ అవుతుంది, లైక్ ఒక ఫ్రెండ్ వచ్చి మనకి ఓదారిస్తే మనం ఎంత కూల్ అయ్యి ఎంత రిలాక్స్ అవుతామో ఆ విధంగా మనకి లెవెండర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది। లెవెండర్ ఆయిల్ మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది। సో మీకు నేను ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, బట్ మీకు కెమెరా ఎంత క్యాప్ చేస్తుందో నాకైతే తెలియట్లేదు, బట్ లెవెండర్ ఆయిల్ అంటే ఇంతేనండి మనకి, చూసారు కదా। దీని గురించి మీకు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయో కూడా మీకు నేను చూపిస్తాను, చూసారు కదా। ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ తెలుసుకుందాం, దీనివల్ల మనకి అంత బాగా యూజ్ అవుతుందా అనుకుంటారేమో। సో దీనివల్ల మీకు కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఈ పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి। ఈ లెవెండర్ ఆయిల్లో 2 కెమికల్స్ అని ఉంటాయండి, వాటి వల్ల మనకి స్ట్రెస్ని యాంగ్జైటీని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి। అసలు అవి ఏమిటంటే లినోలాల్ మరియు లినోలిల్ ఎసిటేట్, ఈ 2 కెమికల్స్ అనేవి బ్రెయిన్లో మనకి ఎప్పుడైనా భయం కలిగినప్పుడు యాంగ్జైటీ కలిగినప్పుడు దాన్ని తెలియజేసే సెంటర్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనం ఎక్కువగా ఎమోషనల్ అయిపోతాం, ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతాం। సో అలా తెలియజేసే సెంటర్ ఒకటి ఉంటుంది, మనకి ఎప్పుడైనా స్ట్రెస్ కలిగినప్పుడు యాంగ్జైటీ కలిగినప్పుడు బ్రెయిన్ సెల్స్లో ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ బాగా ఎక్కువైపోతాయి, దానివల్ల ఒడిదుడుకులుగా భయంగా బాధాకరంగా నిద్ర రాకుండా ఉంటుంది, చెమటలు పట్టేసి నుదుటి మీద లేదంటే మాడు మీద భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది, బుర్రంతా వేడెక్కిపోతుంది। ఇలాంటప్పుడు మనకి లావెండర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది। ఈ లావెండర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలంటే మీకు 3-4 డ్రాప్లు కొద్దిగా కొబ్బరి నూనెలో వేసుకుని మనం అప్లై చేయాలి, డైరెక్ట్గా అప్లై చేయకూడదండి, చాలా పవర్ ఉంటుంది కదా, కొబ్బరి నూనెలో కలుపుకొని మనం చేసుకోవాలి। ఎలా అప్లై చేయాలంటే మనం నుదుటి మీద అలాగే ఐస్ కింద నోస్ పక్క నుంచి మనం 2 ఫింగర్స్తో సైడ్కి అనుకుని జస్ట్ నోస్ దగ్గర కొంచెం స్మెల్ పెట్టుకొని నుదుటి మీద మన పిల్లలతో కానీ వైఫ్తో కానీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళతో మనం మసాజ్ చేయించుకోవాలండి। అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా హెడ్డేక్ వస్తున్నట్టే, హెడ్డేక్ వస్తేనే తల మీద చేసి అనిపించుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ 3-4 డ్రాప్లు మనం కొబ్బరి నూనెలో వేసుకుని నుదుటి పైన అలాగే ఐస్ దగ్గర నోస్ దగ్గర మనం కొంచెం మసాజ్ చేయించుకుంటే ఒక 5-10 మినిట్స్ మనకి చాలా బాగా రిలాక్స్ అవుతాము। ఆ స్మెల్ అనేది మనకి బ్రెయిన్లోకి వెళ్ళి చాలా రిలీఫ్ ఇస్తుంది। ఇంకొకటి ఏంటంటే నైటు నిద్ర పట్టదు కదండి, నిద్ర పట్టినప్పుడు మనకి ఎక్కువ ఆలోచించేది ఎప్పుడంటే నైటే ఆలోచిస్తాం కదా, సో నిద్ర పట్టినప్పుడు మీరు పిల్లో మీద 10 డ్రాపులు చల్లుకొని పడుకుంటే ఈజీగా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు। ఆయిల్ మీరు యూజ్ చేయొచ్చో యూజ్ చేయకూడదు అని భయపడుతున్నారేమోనండి, 2020లో సైంటిఫిక్గా మీకు ఇది ప్రూవ్ అయింది లెవెండర్ ఆయిల్। సో లెవెండర్ ఆయిల్ని మీకు మసాజ్ చేసుకునే విధానం నుదుటి దగ్గర ఈ విధంగా ఐస్ కింద నోస్ దగ్గర మీరు మసాజ్ చేసుకుంటే మంచిగా రిలాక్స్ అవుతారు। ఈ మధ్యకాలంలో అందరూ డిప్రెషన్స్ కి గురవుతున్నారు, యాంగ్జైటీ కి గురవుతున్నారు కదా, సో అందు గురించి ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని తీయడం జరిగింది। ఈ వీడియో మీ అందరికీ యూస్ అయినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి। మన ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే सब्सक्राइब చేసుకోండి फ्रेंड्स। सब्सक्राइब చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను। అంతవరకు టేక్ కేర్, బై బై।